హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, ఐపీఎల్ లో 12th మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య March 31st మధ్యాహ్నం 3:30 నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ లో జరగబోతుంది. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గైస్ గైస్ ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే, ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్ సండే తమ్మక ఆఫ్టర్నూన్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ హైదరాబాద్. సో మనందరికీ తెలిసిందే సన్ రైజర్స్ టీమ్ ప్రెసెంట్ ఎలాంటి ఫామ్ లో ఉందో. అంటే గుజరాత్ టీమ్ క్యాప్టెన్ మారాక కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియం లో జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో గుజరాత్ టీమ్ ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. సో ఫస్ట్ బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 3 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో గుజరాత్ టైటన్స్ 2 మ్యాచెస్ అయితే విన్ అయింది, సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే విన్ అయింది. అండ్ గుజరాత్ టీమ్ కి ఎస్ఆర్హెచ్ టీమ్ మీద హైయెస్ట్ స్కోర్ 199 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 162 రన్స్. అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి గుజరాత్ టీమ్ మీద హైయెస్ట్ స్కోర్ 195 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 154 రన్స్. అండ్ ఈ పిచ్ లో ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 13 టైమ్స్ అయితే విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 14 టైమ్స్ అయితే విన్ అయింది. ఈ పిచ్ లో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 169 రన్స్, అంటే 8 రన్స్ పర్ ఓవర్ అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి సెటిల్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ గా వృద్ధిమాన్ సహా శుభ్మాన్ గిల్. సో వీళ్ళిద్దరి ఓపెనింగ్ కూడా టీమ్ కి బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా శుభ్మాన్ గిల్ లోకల్ ప్లేయర్ కాబట్టి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి టీమ్ కి మంచి స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతాడు. అండ్ మరొక పక్క వృద్ధిమాన్ సహా పవర్ ప్లే లో మంచి హిట్టింగ్ చేస్తూ పవర్ ప్లే నుండి అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడతాయి. సో శుభ్మాన్ గిల్, వృద్ధిమాన్ సహా వీళ్ళిద్దరూ పవర్ ప్లే లో 10 రన్స్ పర్ ఓవర్, అంటే 6 ఓవర్స్ లో 60 or 70 రన్స్ చేస్తే టీమ్ కి బెనిఫిట్ అవుతుంది. ఇక వన్ డౌన్ లో సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. అండ్ బ్యాటింగ్ పరంగా సెటిల్ గానే ఉన్నాడు, అంటే ఇతని లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ కూడా టీమ్ కి హెల్ప్ గా ఉంటుంది. తర్వాత విజయశంకర్ కూడా పర్ఫెక్ట్ ఆల్రౌండర్, బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. బట్ ఇతన్ని బ్యాటింగ్ పరంగా యూజ్ చేస్తున్నారు, బౌలింగ్ పరంగా అయితే పక్కన పెట్టేస్తున్నారు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకున్నట్లయితే మిల్లర్, అస్మతుల్లా, రాహుల్ తివాడియా, రషీద్ ఖాన్. సో మిల్లర్ బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్, అంటే గుజరాత్ టీమ్ లో మిల్లర్ ఫామ్ లో అయితే కనిపించడం లేదు. ఒకవేళ ఫామ్ లోకి వస్తే మంచి స్కోర్ బోర్డు అయితే క్రియేట్ చేస్తాడు. ఇక రాహుల్ తివాటియా కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్స్ లో వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్ ప్లేయర్స్, వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ మీదనే టీమ్ స్కోర్ బోర్డు అనేది ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక అస్మతుల్లా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా టీమ్ కి మంచి బెనిఫిట్, అండ్ వికెట్ టు వికెట్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు. ఇక తర్వాత రషీద్ ఖాన్, సో కీ స్పిన్నర్ ఫర్ గుజరాత్ టీమ్. సో రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ వీళ్ళిద్దరు కీ స్పిన్నర్స్, వికెట్ తీయడంలో మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక సీమ్ బౌలింగ్ పరంగా ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ అండ్ సపోర్టింగ్ కింద అస్మతుల్లా ఒమిర్జాయి, ఈ నలుగురు సీమ్ బౌలర్స్ గా ఉన్నారు. ఉమేష్ యాదవ్ ఎక్సలెంట్ సీమ్ బౌలర్, అస్మతుల్లా బౌలింగ్ పరంగా ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో మన అందరికీ తెలిసిందే. మోహిత్ శర్మ ఏంటంటే కీ బౌలర్ అని చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీసే స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక స్పెన్సర్ జాన్సన్, సో ఇతని బౌలింగ్ కూడా అటాకింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా గుజరాత్ టైటన్స్ టీమ్ టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే తప్పనిసరిగా 180-190 టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పిచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ తో అపోజిషన్ ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరు ఓపెనింగ్ సెట్ అయింది. అండ్ ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ లో రచ్చలంబోలో చేశాడని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పరంగా. సో బ్యాటింగ్ పిచ్చెస్ మీద ట్రావిస్ హెడ్ సెట్ అయితే కనుక పెద్ద స్కోర్ బోర్డ్ అయితే ఈజీగా అందించగలుగుతాడు. అండ్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, కొంచెం టైం అయితే తీసుకుంటున్నాడు సెట్ అవ్వడానికి. ఇక వన్ డౌన్ లో అభిషేక్ శర్మ ఏంటంటే బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్ గా ఉన్నాడు, అండ్ ఎలాంటి హిట్టింగ్ చేస్తాడో లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ లో వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక తర్వాత మార్క్రమ్ కూడా ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ అయ్యాడు, అంటే క్లాసిన్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకున్నట్లయితే క్లాసిన్, అబ్దుల్ సమాజ్, సమాజ్ అహ్మద్ అండ్ ప్యాట్ కమిన్స్. అబ్దుల్ సమాజ్ టీమ్ లో అబ్దుల్ సమాజ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించడం లేదు, ఇతను అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ కి బెనిఫిట్ గా ఉంటుంది. మరొక పక్క సమాజ్ అహ్మద్, సో సమాజ్ అహ్మద్ అయితే ఎక్సలెంట్ ప్లేయర్. ఇక క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు, క్యాప్టెన్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తున్నాడు. ఇక బౌలింగ్ యూనిట్ లో మనం చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మార్కండే, ఉనత్కర్, సో ఈ నలుగురు ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ వికెట్ టు వికెట్ అయితే బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ రెండు టీమ్స్ లో మనం కంపేర్ చేస్తే గుజరాత్ టీమ్ కన్నా ఎస్ఆర్హెచ్ టీమే బ్యాటింగ్ పరంగా బాగుంది, అండ్ గుజరాత్ టీమ్ కన్నా ఎస్ఆర్హెచ్ టీమే బౌలింగ్ లో కూడా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు టీమ్స్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ మరలా విక్టరీ కొట్టే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. మీకు కనుక 100% విన్ రిపోర్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.